ఇదేమో ఎక్సెల్ గ్రాస్ ఏ అంటారు ఇది డబుల్ ఎక్సెల్ ఎగ్ చూసారో కొంచెం చూసారు కదా ఎలా అరుస్తున్నారో కిలో ఇంత కిలో మీరేంటి ఇక్కడ ఎవ్రీవన్ దిస్ ఇస్ యువర్ దీప్య శరణ్య వెల్కమ్ టు యూరప్ లో ముద్దబాబు ఓకే నేనైతే ఇది వరకు ఫస్ట్ యూరప్ వచ్చిన స్టార్టింగ్లో అనుకునేదాన్ని సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇక్కడ మన ఇండియాలోలాగా మార్కెట్స్ ఉండవు కదా సో అందరూ ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి నచ్చినవి అలా మన కార్ట్లో వేసుకొని తీసుకొచ్చుకోవడమే అనుకున్నాను కానీ ఏ ప్లేస్లో అయినా మనం ఒకసారి ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో ఉన్నాయి అన్నీ తెలుస్తాయి అన్నమాట ఫస్ట్ డే సెకండ్ డే వన్ వీక్లో తెలిసినవి కాదు నాకు కూడా ఇవన్నీ అంత పోను పోను తెలిసింది ఏంటి అంటే ఒకరోజు ఎందుకో సండే బయటకు వస్తే కుప్పలు కుప్పలు జనాలు ఉన్నారు సేమ్ మనకి ఇండియాలో నాకైతే విజయవాడలో నేను మా డాడీతో తోడెళ్ళేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు మా డాడీతో పాటు అలా సరదాగా మార్కెట్కి వెళ్ళేదాన్ని ఎప్పుడైనా అంతమంది జనాలు అన్నమాట ఇది వచ్చేసి ఫార్మర్స్ మార్కెట్ అంటారన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఫ్రెష్గా రైతులు పండించినవి తీసుకొచ్చి సండే సండే ఇక్కడ మార్కెట్ పెట్టి సెల్ చేస్తూ ఉంటారు సో కాబట్టి చాలామంది వచ్చి కొంటారు అండ్ ప్రైస్ కూడా చాలా చీప్గా ఉంటుంది ఎందుకు చీప్గా ఉంటుంది అంటే సూపర్ మార్కెట్స్లో ఏంటి అంటే ఒక రోజు మనకి వస్తువులు అంటే ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వాళ్ళకి ఒక స్కోప్ ఉంటుంది కదా సో కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే కూడా అమ్ముతారు వన్ వీక్లో ఎప్పుడైనా వాళ్ళకి సేల్ అవుతాయి కానీ ఫార్మర్స్ మార్కెట్ ఏంటంటే అలా కాదు కదా వాళ్ళకి వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు లైక్ ఫ్రిజెస్లో పెట్టడం కంటైనర్స్ పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్కి అంత ఖర్చు పెట్టక్కర్లేదు కాబట్టి తక్కువ ప్రైస్కి అమ్ముతారు అన్నమాట మీకు యూరోపియన్ స్టైల్ ఆఫ్ మార్కెట్ అన్నమాట ఇది ఒకసారి చూద్దాం రండి ఓ ఇదన్నమాట మన మార్కెట్ ఇక్కడ ఇది వచ్చేసి వియన్నాలో మార్కెట్ వియన్నాలో ఉండే మార్కెట్ అన్నమాట ఇది ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి మీరు చూడొచ్చు ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా స్ట్రాబెర్రీస్ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా మన ఇండియాలో గోవా జామకాయ లాగా ఉంటాయి కాకపోతే సేమ్ ఆ టేస్ట్ అయితే రావు అందరికీ ఇలా చేతుల్లో ఈ ట్రాలీస్ చూసారు కదా అందరి చేతుల్లో ఈ ట్రాలీస్ ఉంటాయి ఆ ట్రాలీస్లో వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు కవర్స్ తక్కువ వాడతారు ఆ ట్రాలీస్ అందరి దగ్గర ఉంటాయి ట్రాలీస్ చూసారు కదా ఇక్కడ చూడండి జనరల్గా అయితే సూపర్ మార్కెట్స్లో మాకు ఇలా పెద్దగా ఉండే వంకాయలు దొరుకుతాయి ఇవి అంత టేస్ట్ ఉండవు మనకి ఇక్కడ వంకాయలు కొన్ని ఇండియన్ వెజ్జెస్ దొరుకుతూ ఉంటాయి వంకాయలు చూసారు కదా సూపర్ మార్కెట్లో అసలు ఇలా సన్నగా ఉండే వంకాయలు దొరకవు మాకు ఇది ఇలా బండగా ఉంటాయి వంకాయలు చూసారు కదా ఇట్లాంటి బాస్కెట్స్లో ఫ్రూట్స్ చూసారు ఎలా అమ్ముతున్నారు ఇవి వచ్చేసి కేజీ జస్ట్ 1 యూరో 20 సెంటే అన్నమాట అవేమో రెడ్ యాపిల్స్ ఇవేమో గ్రీన్ యాపిల్స్ అన్నమాట అండ్ సమ్మర్లో ఇవి స్పెషల్ ఫ్రూట్స్ ఏంటంటే బ్లూబెర్రీ రస్బెర్రీ అంటారు వీటిల్ని ఇదిగో ఇవి కూడా కేజీ వచ్చేసి 3 యూరో 50 సెంట్ మనకు సూపర్ మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్కి వస్తూ ఉంటాయి అన్ని ఇక్కడ కూడా అరుస్తూనే అమ్ముతారు కొన్ని కొన్ని చోట్ల ఇండియాలో లాగా ఉండదేమో అనుకున్నాను కానీ ఇక్కడ కూడా అలా అమ్ముతారు అండ్ గ్రేప్స్ చూసారు కదా గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి ఈ రెడ్ గ్రేప్స్ ఉంటాయి గ్రేప్స్లో కూడా 2 డిఫరెంట్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ కూడా ఉంటాయి బట్ ఈ రెడ్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ కేజీ వచ్చేసి ఇవి 2 యూరో 50 సెంట్ అనమాట అంటే 1 యూరో = 80 క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఇండియన్ అమౌంట్లో ఎంత అయితే అంత ఇవి చెర్రీస్ ఇప్పుడు సమ్మర్లో కాబట్టి మనకి చెర్రీస్ వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఎగ్స్ కూడా అమ్ముతారు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఎక్సెల్ ఎగ్స్ లార్జ్ ఎగ్స్ స్మాల్ ఎగ్స్ అని ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అన్నమాట హలో సో చూసారు కదా వైట్ ఎగ్స్ ఉన్నాయి అండ్ ఈ కలర్ బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి అన్నమాట ఈచ్ ఎగ్ వచ్చేసి 30 సెంట్ అండ్ ఎగ్ సైజ్ చూసారు ఎలా ఉందో ఇది కొంచెం పెద్దది ఎక్సెల్ ఎగ్ అంటారు దీన్ని ఇవన్నీ సైజ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఏమో ఎక్సెల్ గ్రాస్ ఏ అంటారు ఎక్సెల్ ఇదేమో ఇది కూడా బయో ఎక్సెల్ ఇది డబుల్ ఎక్సెల్ ఎగ్ చూసారా కొంచెం లావుగా ఇలా ఉంటుంది అన్నమాట సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి మనకి ఇదంతా వచ్చేసి గ్రీన్ లీఫ్ సెక్షన్ అన్నమాట ఉల్లికాడలు ఇక్కడ మనం బేరాలు ఆడడానికి ఉండదు అక్కడ ప్రైస్ ఇక్కడ నోట్ చేసి ఉంటుంది అన్నమాట
ఒక కట్ వచ్చేసి 1 యూరో. సో అలాగా మనకి బ్యారల్ ఆర్డర్ ఉండదు, కొనుక్కోవడమే. ఉల్లికాడలు కొంచెం హెవీగా ఉన్నాయి, ఇండియాలో ఇలా ఉంటాయి నేను ఎప్పుడు చూడలే. అండ్ ఇలా ప్యాకెట్లో పెడతారు అన్నమాట పాలకూర ఫ్రెష్ది, ఇలా ప్యాకెట్లో పెట్టి ప్యాకెట్ ఇంత ప్రైస్ అని అమ్ముతారు. పాలకూర 2 యూరోస్ అన్నమాట ప్యాకెట్ పాలకూర. ఇంత కట్ట ఇక్కడైతే 1 యూరో, అదే ఇండియన్ షాప్లో అయితే మాకు ఒక 5 యూరోలు 6 యూరోలు ఈజీగా ఉంటుంది. చూసారా డిఫరెన్స్? సో చూసారు కదా ఎలా అరుస్తున్నారో, కిలో ఇంత అని ఇండియాలో మనకు చెప్తున్నట్టే అరుస్తున్నారు. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మన మార్కెట్కి ఇక్కడికి, ఇక్కడ చూసారా ఒక సెట్గా అమ్ముతున్నారు. అంటే జస్ట్ ఎక్కువ వెజిటేబుల్స్ కొనుక్కొని వేస్ట్ చేసుకునే వాళ్ళకి కాకుండా ఇందులో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. క్యారెట్లో ఇంకో డిఫరెంట్ టైపు ముల్లంగి, ఇది కొత్తిమీర లాంటిది. సో ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక 2 డేస్ ఒక కర్రీ చేసేసుకుంటారు ఇక్కడ, అంతే వాళ్ళు చేసుకునేది. పచ్చిగా కూడా తింటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా సెపరేట్గా అన్నమాట. విఫిల్ కాస్ట్ ఇవి ముల్లంగిలో ఒక వెరైటీ అన్నమాట. ఒక టైప్ రెడ్ కలర్ లో ఉంటాయి, సాంబార్ లో చాలా బాగుంటాయి. రాడిష్ అంటారు. కొత్తిమీరలా కనిపిస్తుంది కదా, కానీ కొత్తిమీర కాదు, పెర్సిల్ అంటారు. పెర్సిల్ ఏదో అంటారు. సో ఇది అసలు కొత్తిమీరలా ఉండదు. నేను స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యి కొత్తిమీర అనుకుని దీనికొని ఏంటి ఇలా ఉంది కొత్తిమీర అసలు అనుకొని పడేసేదాన్ని, తర్వాత అర్థమైంది. అండ్ టొమాటోస్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 5 వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి చెర్రీ టొమాటోస్, చిన్నగా ఉంటాయి సలాడ్లో ఆడుకుంటారు. ఇది వచ్చేసి కొంచెం పెద్ద టొమాటోస్. అండ్ ఇది చూడండి, ఇది టొమాటోనా, ఇది టొమాటోనా ఇంకేమన్నా బాబు ఎంత ఉందో చూడండి. సూపర్ మార్కెట్స్లో ఇలాంటివి ఉండవు, ఇలా ఫార్మర్స్ మార్కెట్కి వస్తేనే ఇలా డిఫరెంట్ దొరుకుతూ ఉంటాయి. ఇది ఒక టైప్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఓవెల్ షేప్లో ఉంటాయి టొమాటోస్, చూసారు కదా ఓవెల్ షేప్లో ఉన్నాయి, రౌండ్గా ఉండకుండా. అమ్మో తెంపేశాను ఇవన్నీ. ఇది ఇంకొక చులిక, ఇవి ఇంకొక టైపు చిన్నగా ఇలా ఉంటాయి, ఇవి ఇంకో టైపు. ఈ టొమాటోస్ ఎలా ఉన్నాయి చూడండి, పింక్ కలర్లో ఎంత పెద్ద టొమాటో చూడండి. ఒక టొమాటోనే 1 కేజీ ఉండేలాగా ఉంది, పెద్ద టొమాటో. అండ్ ఇవేమో నల్లగా ఉన్నాయి కొంచెం టొమాటోస్. టొమాటోస్లోనే ఇన్ని వేరియేషన్సా, ఇంత పెద్ద మష్రూమ్ ఎక్కడన్నా చూసారా ఇండియాలో? అంటే నేను ఇండియా అని పద్దాక ఎందుకు అంటున్నా అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది అని చెప్పి అంటున్నాను అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న మష్రూమ్స్ చూసేదాన్ని, ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. సో ఈ కట్టలు ఏంటి అనుకుంటున్నారు వెనకాల, వాటిల్ని ఆస్పరాగస్ అంటారు. అవేంటంటే గ్రిల్ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి, గ్రిల్ పెట్టుకుని లెమన్ పిండుకొని తింటే, లేదు అంటే సూప్లో కూడా వేసుకుంటారు, హెల్త్కి చాలా మంచిది. అండ్ పొటాటోస్, మనకి సూపర్ మార్కెట్స్లో ఇన్ని కనిపించవు పొటాటోస్, ఇన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ కనిపించవు. అదొక కలర్ మనకి ఇండియాలో ఎక్కువ ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఇవేమో బయో అనుకుంటా, చాలా స్పెషల్. అవి ఆస్ట్రేలియాలో ఉంటాయి అవి, ఇంకా అవి దొండకాయలు లాంటివి, కానీ ఇవి దొండకాయలు కాదు. ఇక్కడ ఓన్లీ క్యాషే పే చేయాలి, కార్డ్స్ అయితే కుదరదు అనమాట. ఫార్మర్స్ మార్కెట్ కదా, మనకి స్వైపింగ్ మెషిన్స్ ఉండవు ఫార్మర్స్ మార్కెట్ కాబట్టి. రిస్క్ తీసుకుందాం రా. ఇక్కడ ఉన్నాయి చూడండి వెనకాల అన్ని ఫ్రూట్స్. ఇంకా చెర్రీస్ తీసుకుంటావా? అంటే ఇప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి కదా, బాగుంటాయో లేవో చూసారు కదా. అందరి చేతిలో ఈ స్ట్రాలర్స్ ఉంటాయి, ఈజీ కదా, మనం ఏది కావాలన్నా అది పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ముసలోళ్ళు కూడా అట్లాగే అవి పట్టుకొని వస్తూ ఉంటారు స్ట్రాలర్స్, మొయ్యక్కర్లేదు కదా చూడండి. ఇది వచ్చేసి కీరా, సమ్మర్ కదా బాగా తింటారు, సమ్మర్ అని కాదు ఎప్పుడు ఉంటుంది బాగా. ఇది ఒక టైప్ ఆఫ్ కీరా, ఇవి కేజీ వచ్చి 200 అన్నమాట, మినీ కీరా అంటారు. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి ఫ్లవర్స్, సేమ్ మార్కెట్లో ఫ్లవర్స్ కూడా అమ్ముతారు అన్నమాట. విఫిల్ కాస్ట్ ఇట్ దట్ దస్ 5 యూరోస్ అంట, 2 కలిపి.
సమ్మర్లో మంచిగా బాల్కనీస్లో వాటిలో పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. చూసారు కదా ఓవరాల్గా మార్కెట్ జనాలు. అండ్ ఈ ఉల్లికాడలు చూడండి, కిందే ఆనియన్స్ ఉన్నాయి. టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉల్లికాడలు. ఇదేమో నార్మల్గా ఉన్నాయి, కిందేమో వీటికి ఉల్లిపాయలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ వీళ్ళు ఎక్కువ తినేది బ్రెడ్. మన దగ్గర జీడ్లు అవన్నీ అమ్ముతారు కదా మార్కెట్లో, స్వీట్స్ అంటే ఏమైనా స్నాక్స్ అమ్ముతారు కదా, వీళ్ళేమో ఇలా బ్రెడ్ తోటి. ఏంటి కాళ్ళు చూపిస్తున్నాను ఇంతసేపు అనుకున్నారా? నాకేమన్నా పిచ్చా అండి చూపించడానికి? ఎండాకాలం అయినా వింటర్ అయినా కూడా వీళ్ళు షూస్ వాడడానికి ఇష్టపడతారు అన్నమాట. ఎక్కువ చెప్పులు ఎక్కువ, చాలా బాగా పీక్ సమ్మర్లో కూడా చాలామంది మ్యాక్సిమం పీపుల్ షూసే వాడతారు. చెప్పులు చాలా తక్కువ మంది వాడతారు, అది కూడా బాగా ఎండాకాలంలో కొంతమంది వేసుకుంటారు. ఈ టైంలో కూడా నాకైతే చెప్పులు వాడడం ఇష్టం, కానీ ఇంక ఇవాళ అయితే షూస్ వేసుకొచ్చాను నేను కూడా. ఇవాళ ఒక్కరోజుకి నేను కూడా షూస్ వేసుకొచ్చా. రాజు చూడండి, ఇంతమంది షూస్ వేసుకొస్తే రాజు మాత్రం చెప్పులు వేసుకొచ్చాడు. ఇలాంటి చిక్కుడుకాయలు ఎక్కడన్నా చూసారా? ఇక్కడ చూడండి, మొత్తం లైట్ లెమన్ ఎల్లో ఇష్ కలర్లో ఉన్నాయన్నమాట చిక్కుడుకాయలు. ఇదేంటో ఏంటి ఫుడ్ ఇంత వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? అంతే, మనం ఒక ప్లానెట్లో ఇండియా ఒక కార్నర్ అయితే ఇది ఇంకో కార్నరు. సో ఇక్కడ వెదర్ కండిషన్స్ బట్టి ఇక్కడ పండేవి ఇలా ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో వెదర్ బట్టి అక్కడ అలా పండుతూ ఉంటాయి. సో ఫుడ్ బట్టే మనుషులు కూడా, అందుకనే వీళ్ళకి వీళ్ళ బాడీకి మన బాడీ సిస్టమ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎంతైనా కూడా కలర్ కానీ అన్నీ మనం తినే ఫుడ్ బట్టే కాబట్టి, సో అందుకనే డిఫరెన్స్ ఇక్కడికి మన కంట్రీకి. మీరేంటి ఇక్కడ? ఏంటి మీరు వచ్చారా? ఏంటి వీళ్ళకి వీళ్ళకి వచ్చారా? కనీసం చెప్పలేదు ఏంటి వస్తున్నామని మార్కెట్ కి. నేను షాక్ అయ్యాను, ఏంటి దీపు అని ఇక్కడ ఎవరు పిలుస్తున్నారని. దీపు ఏంటి అయిపోయిందా షాపింగ్ మీది? అవునా, వచ్చినట్టు చెప్పలేదు అసలు. ప్రణీత ఏం కొన్నారేంటి? కాదు ఇదేం ఆకు డిఫరెంట్ గా ఉంది. మేమా? క్యారెట్. క్యారెట్ అవును, ఇక్కడ ఇట్లా కూడా అమ్ముతారు. సమ్మర్ లో అయితే ఇట్లా కూడా అమ్ముతారు. చాలా మంచిది లే హెల్త్ కి ఇది. మనం నార్మల్ ఇంకా ఈ ఆకు ఈ లీఫ్ తీసేసి మంచిగా వాష్ చేసి కుక్ చేయాలి. కొంచెం ఇది ముదురుగా ఉంటుంది, ఎక్కువసేపు కుక్ అవుతుంది కానీ టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. ఫ్రై లాగా చేయాలి ఇంకా మంచిగా. క్యారెట్ ఇది ఆకు రెండు ప్లెయిన్ ఆకుతో కూడా వండుకోవచ్చు పప్పేసి, బాగుంటుందిలే హెల్త్కి మంచిదని మేజర్గా నేను ఇంకా. కాదు ఏంటి ఈ స్ట్రోలర్ని మీరు ఇలా ఈ రకంగా వాడుతున్నారా పిల్లల బగ్గీని? స్ట్రోలర్ ఇంకా మార్కెట్కి వస్తే మాకు ఇలా పనిచేస్తుంది. ఇదిగో వీళ్ళు అందరూ స్ట్రాలర్లు పట్టుకొని మంచిగా వస్తుంటే వీళ్ళేమో ఎలాగో పిల్లలు పెద్ద అయిపోయారు కదా అని ఈ పిల్లల బగ్గీని కూరగాయల స్ట్రాలర్ లాగా వాడుకున్నారు చక్కగా. ఇదిగా షాపింగ్ చేశారు మంచిగా. ఎవ్రీ వీక్ వస్తారా మీరు? ఎవ్రీ వీక్ ఇంకా మార్కెట్లో కొన్ని తీసుకుంటాం, ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కొన్ని తీసేసుకుంటాం. అట్లా నువ్వు మార్కెట్కే రావు కదా అని ఇంకా చెప్పలేదు. నాకేం తెలుసు, నేను అనుకున్నాను సూపర్ మార్కెట్ లో ఫ్రెష్ గా అమ్ముతున్నారు, మార్కెట్ కి ఎందుకు వెళ్తున్నారు ఆ జనాల మధ్యలో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్. ఇప్పటికైతే ఇదన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే నాన్ వెజ్ సెక్షన్ ఉంటుంది, నేను మొత్తం ఒకే దాంట్లో కవర్ చేయట్లా. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు నాన్ వెజ్ అంతా ఎలా అమ్ముతారు అనేది నేను చూపిస్తాను. సో నా సూపర్ మార్కెట్ వీడియో చూడకపోతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సూపర్ మార్కెట్కి నార్మల్ ఫార్మర్స్ మార్కెట్కి ఇది అన్నమాట డిఫరెన్స్. నేనైతే అలా నిద్రలేసి బయట వర్షం పడి చల్లగా ఉందని ఇలా జాకెట్ వేసుకుని వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా బయట అంతా తిరిగాం కాబట్టి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ మ్యాక్సిమం. ఇంకా మిల్క్ అలాంటివి అయితే సూపర్ మార్కెట్లోనే, ఇక్కడ మాత్రం ఇండియన్ షాప్ మనకి ఇండియన్స్కి కావాల్సినవి ఇక్కడ బాగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాడు అన్నమాట. సో అదనమాట ఇవాళ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను.
నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. చాలామంది కమెంట్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి రాజు, మీరు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు అని. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అదనమాట ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.